వెల్కమ్ బ్యాక్ టు బుల్స్ లైన్ టెల్యూట్యూబ్ ఛానల్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ సో ఆడే వీడియో ఎలా ఉందో ఒకసారి చెప్పండి సో చాలా కొంచెం గ్యాప్ తర్వాత ఆల్మోస్ట్ వన్ వీక్ ఏ వీడియోస్ చేయలేదు కదండి సో డ్యూ టు మై పర్సనల్ హెల్త్ ఇష్యూ అండ్ కొన్ని ఫంక్షన్స్ ఇంట్లో ఉండడం వల్ల సో నేను మీ ముందుకు రాలేకపోయాను అనమాట అండి రైట్ సుమన్ రాజ్ గారు వెల్కమ్ సో ఆడే వీడియో ఎలా ఉంది ఒకసారి చెప్పండి సో ఆడే వీడియో బాగుంటాయి కనుక సో వీల్ ప్రొసీడ్ అనమాటండి రైట్ ఓకే అండి సో ఆడే వీడియో బాగానే సో రాజు ఒకసారి కన్ఫర్మేషన్ చెప్తే సో వీళ్ళు ప్రొసీడ్ అనమాట ఓకే రైట్ సో సో మీరు తమ్ముడి చూస్తుంటారు కదా ఫ్రెండ్స్ సో క్లియర్ కదండి రైట్ థ్యాంక్ యూ ఓకే సో తమ్ముళ్ళు చూస్తుంటారు కదా సో తమ్మణలో మీరు ఆల్రెడీ చూసారు కదా సో న్యూ ఫియర్ అని చెప్పి నేను పెట్టడం జరిగింది కదండి సో న్యూ ఫియర్ అంటే ఏంటంటే యాక్చువల్గా చాలామంది ఏంటంటే సో దీని కొత్త ఒమిక్రాన్ గురించి దాని గురించి ఏమన్నా అని చెప్పి ఫీర్ అని చెప్పి అనుకోవచ్చు అనమాట మీరు అందరూ కూడా మార్కెట్స్ దానివల్ల పడతానేమో అని చాలామంది అనుకుంటున్నారు అనమాట అండి బట్ అది రీజన్ కాదని నాకు అనిపిస్తుంది అనమాట ఫ్రెండ్స్ ఎందుకంటే సో దాని ఇంపాక్ట్ పెద్దగా లేదు కదా ఫ్రెండ్స్ ఎందుకంటే అక్కడ ఎకనామిక్ యాక్టివిటీ కానివ్వండి సో అదేవిధంగా హెల్త్ పరంగా మార్టాలిటీ రేట్ అలాంటివి ఏమి ఇష్యూస్ ఏమీ లేవు కాబట్టి రైట్ సో అది ఫియర్ కింద ఎట్టి పరిస్థితిలో కాదనమాట అండి సో మెయిన్ ఫియర్ వచ్చి ఇన్ఫ్లేషన్ అనమాట అండి రైజింగ్ ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉందో అది మెయిన్ కాజ్ ఆఫ్ కన్సర్న్ సో ఎందుకంటే యూఎస్లో ఇన్ఫ్లేషన్ వచ్చి సిక్స్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ అని అంటే కొన్ని దశాబ్దాల ముందు ఎప్పుడో ఉన్నటువంటిది అంత ఇప్పుడు ఈ మధ్యలో ఎప్పుడు రానటువంటి ఇన్ఫ్లేషన్ స్థాయికి యుఎస్ ఇన్ఫ్లేషన్ అనేది రిపోర్ట్ చేయడం జరిగింది అనమాట అండి సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్ అది కొత్త ఫీర్ అని మాట మార్కెట్కి అది కొత్త ఫియర్ అని అండి రైట్ సో ఆ ఫియర్ వల్ల సో మార్కెట్ ఏమైందంటే మీరు చూస్తే కనుక సో మార్కెట్లో సో ఆ ఫియర్ వల్ల కొంచెం మనకి ఆ కరెక్షన్ అనేది మనం అది విట్నెస్ చేస్తాం అనమాట అండి రైట్ సో ఎప్పుడైతే ఇన్ఫ్లేషన్ ఉందో సో సో ఇన్ఫ్లేషన్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతా ఉందో సో ఏం చేయాలంటే ఫెడ్ ట్యాంపరింగ్ ఆల్రెడీ స్టార్ట్ చేయడం జరిగింది సో ఫెడ్ ట్యాంపరింగ్ ఏం చేస్తారంటే యాక్సలరేషన్ అంటే లిక్విడిటీ అనేది కొంచెం ఫాస్ట్గా టైట్ చేయడానికి ట్రై చేస్తారనమాట అండి సో ఆల్రెడీ డిక్లేర్ చేయడం జరిగింది ఆల్రెడీ ఫెడ్ ది అనౌన్స్డ్ అనమాట అండి బేస్డ్ ఆన్ ఇన్ఫ్లేషన్ విల్ టేక్ డెసిషన్ అని చెప్పి చెప్పడం జరిగింది అనమాట అండి అయితే ఇన్ఫ్లేషన్ అనేది కూడా సో వన్ ఆఫ్ ఇది సో తర్వాత నెక్స్ట్ కమింగ్ తర్వాత వచ్చి ఇన్ఫ్లేషన్ ఇది కొంచెం మళ్ళీ నార్మల్గా తగ్గొచ్చని చెప్పి ప్రెసిడెంట్ బైడెన్ గారు అనౌన్స్మెంట్ కూడా చేయడం జరిగిందనమాట అండి సో వీ ఎనీ హౌ సో ఇన్ఫ్లేషన్ ఏంటంటే ఒకసారి చేతులు దాటిపోతే కనుక సో హైపర్ ఇన్ఫ్లేషన్ వెళ్ళిపోద్దని సో ఫెడరల్ రిజర్వ్ లైక్ ఏదైతే రిజర్వ్ బ్యాంక్స్ ఉన్నాయో అవి ఫీల్ అవుతుంటాయి అనమాట అండి రైట్ సో అయితే గవర్నమెంట్స్ ఏం ఫీల్ అవుతాయి అంటే గ్రోత్ లేకపోతే ఉపయోగం లేదు గ్రోత్ ఉండాలి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవ్వాలి గ్రోత్ ఉండాలి అని చెప్పి సో వాళ్ళ గవర్నమెంట్స్ యొక్క ఫీర్ అనమాట అండి రైట్ సో దీని ఏమంటారంటే కైండ్ ఆఫ్ స్టాక్ ఫ్లేషన్ అంటారు మాట అంటే సో ఇన్ఫ్లేషన్ పెరుగుతూ ఉంటుంది కానీ ఎకనామిక్ యాక్టివిటీ ఎకానమీ అనేది ఇంప్రూవ్ అవ్వదు అండి బట్ ఇన్ఫ్లేషన్ పెరిగిపోతూ ఉంటుంది దాన్ని స్టాక్ ఫ్లేషన్ అని చెప్పి చెప్తారు మాట అండి సో అలాంటి సిచ్యువేషన్కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు మాట రైట్ ఓకే అది మెయిన్ ఫియర్ అన్నమాట అండి సో అందువల్ల ఏంటంటే ఏదైతే లిక్విడిటీ డ్రైవ్ చేసిందో మార్కెట్స్ని సో ఇప్పుడు దాకా మన రీ రీసెంట్ లాస్ట్ ఇయర్ ఫాల్ తర్వాత సో మొత్తం మార్కెట్ని లీడ్ చేసింది వచ్చి లిక్విడిటీ అనమాట లిక్విడిటీ వల్ల డ్రైవ్ చేసింది మార్కెట్ని లిక్విడిటీ ఫ్రెండ్స్ ఓకే సో దానివల్ల మార్కెట్స్ అంత రికవర్ అవడం అనేది మనం జరిగిందనమాట రైట్ ఎప్పుడైతే లిక్విడిటీ టైట్ అవుతుందో సో ఆటోమేటిక్గా సో మార్కెట్స్లో కొంచెం ఆ కరెక్షన్ అనేది ప్రాఫిట్ బుకింగ్ అనేది డెఫినెట్గా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అనమాట అండి సో ఆల్రెడీ మనం చాలా రోజుల నుంచి ప్రీవియస్ వీడియోస్లో కూడా నేను షేర్ చేశాను కదా సో అది విట్నెస్ చేశాను కదా మన ఎఫ్ఐఏస్ ఆల్రెడీ దే ఆర్ సెల్లింగ్ అండ్ డాలర్ ఇండెక్స్ స్ట్రెంత్ అవుతూ ఉంది సో అంటే సో వాళ్ళ బాండ్ యూన్స్ అవి పెరిగితే సేఫ్ ఇన్వెస్ట్మెంట్స్ కాబట్టి సో మార్కెట్స్ నుంచి తీసుకువెళ్ళి వాళ్ళు అనేది ఇన్వెస్ట్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా అండి రైట్ ఓకే సో ఇప్పుడు టెక్నికల్స్ చూద్దాం అనమాట అండి సో టెక్నికల్స్ చూస్తే కనుక ఒకసారి మీకు ఐడియా వస్తుంది కదా సో టెక్నికల్స్లో మనం డిస్కస్ చేద్దాం సో మెయిన్ వైల్ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మీరు అడగచ్చు అనమాట అండి సో నేను నా దగ్గర ఎక్కువ స్టాక్స్ ఏం లేవు మీతో షేర్ చేయడానికి సో నేను మార్కెట్ అప్డేట్ తర్వాత మీ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే స్టాక్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే యొక్క నాస్క్ ఫ్రెండ్స్ ఓకే సో అప్పుడు మీకు నేను అది ఆన్సర్ చేస్తాను అనమాట అండి రైట్ సో ముందుగా చూస్తే కనుక సో నిఫ్టీ టెక్నికల్ చూస్తే కనుక ఈరోజు ఎన్ని పాయింట్లు పడిందండి సో ఈరోజు వన్ ఫోర్ త్రీ సో వన్ ఫోర్ త్రీ అంటే తెలుసు కదండి యంగ్స్టర్స్ అందరికీ సో ఐ లవ్ యూ కదా వన్ ఫోర్ త్రీ అంటే సో మార్కెట్స్ ఎప్పుడైనా పైకి ఎగితే పైకి పెరిగితే చాలనమాట అండి సో ఐ లవ్ యూ అని చెప్పి ఎఫ్ఐఎస్ సెల్లింగ్ చేస్తారు అన్నమాట అండి ఓకే సో అంటే మార్కెట్స్ ఎప్పుడు పెరుగుతూ ఉంటే ప్రతిసారి పెరిగిన ప్రతిసారి ఎప్పుడైతే పైకి ఎగురుతుందో కిందకి లాగడం జరుగుతుంది అనమాట అండి సో మార్కెట్ పెరగడం సో ఎఫ్ఐఎస్ ఇమీడియట్గా సెల్లింగ్ చేయడం అనేది మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తాం అనమాట అండి సో అందుకే మీరు చూడండి మన లాస్ట్ వీడియో తమ్ము నెల చూస్తే కనుక సెల్ ఆన్ రైజ్ మార్కెట్ అని చెప్పి లాస్ట్ వీక్ ఏదైతే వీడియో నేను చేయడం జరిగిందో ఆ వీక్ తమ్ముడేళ్ళు అనమాట అండి సో మీరు చూడొచ్చు అనమాట అది క్లియర్గా ఈరోజు మనకు కనిపించింది సో మార్కెట్ కొంచెం మూడు వందల నాలుగు వందల పాయింట్ పెరిగేసరికి ఇమీడియట్గా గా సెల్లింగ్ అనేది మనం మార్కెట్లో విట్నెస్ చేయడం జరిగింది అనమాట సో ఎఫ్ఐఎస్ రెండు వేల ఏడు వందల కోట్లు సెల్లింగ్ చేయడం జరిగింది సో డిఏఎస్ ఒక పదమూడు వందల కోట్లు బై చేయడం జరిగింది అనమాట సో అయితే మ్యూచువల్ ఫండ్స్ రూపంలో సపోర్ట్ వచ్చినప్పటికీ కూడా సో ఎఫ్ఐఎస్ యొక్క సెల్లింగ్ దాటికి సో మరి మార్కెట్స్ అయితే మాత్రం కరెక్షన్ మోడ్లోనే ఉండడం జరిగింది అండి సో అది మన క్లియర్గా సో మార్కెట్లో విట్నెస్ చేయడం జరుగుతుంది సో అయితే ఏదైతే ఒక రెండు మూడు రోజుల్లో యాక్షన్ ఏదైతే వచ్చిందో అది ఒక క్యాండిల్ మొత్తం ఎన్గల్ఫ్ చేసేయడం జరిగింది మీరు చూస్తే కనుక సో ఈ ఒక క్యాండిల్ మొత్తం ప్రీవియస్ రెండు రోజుల క్యాండిల్ని ఆల్మోస్ట్ థర్డ్ డే క్యాండిల్ కూడా సో కవర్ అండి సో అంత బేరిష్నెస్ అనేది సో ఈ రోజు మార్కెట్ మనకు అనిపించింది అయితే మార్నింగ్ యాక్చువల్గా గ్యాప్ అప్ ఓపెనింగ్ అనమాట అండి సో మంచి ఓపెనింగ్ వచ్చింది సో నిఫ్టీ ఈవెన్ హై వెళ్ళడం జరిగింది అనమాట అండి సో పదిహేడు వేల ఆరు వందల నలభై రైట్ సో లెవెల్స్ దాకా కూడా వెళ్ళడం జరిగింది బట్ అక్కడి నుంచి ఏంటంటే సో సస్టైన్ అయింది మార్కెట్ కానీ సో ఒమిక్రాన్ మీద గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి అని గవర్నమెంట్ ఎప్పుడైతే డిక్లేర్ చేయడం జరిగిందో సో అంటే ఆల్రెడీ కొన్ని కేసెస్ రిపోర్ట్ అవుతున్నాయి డిఫరెంట్ స్టేట్స్లో అని చెప్పి సో ఎప్పుడైతే న్యూసెస్ రావడం జరిగిందో సో అది కొంత ఇది ఫియర్ అనమాట అండి ప్లస్ ఆఫ్టర్నూన్ ఎఫ్ఐఎస్ ఎలాగా దే స్టార్టెడ్ అని అండి సో వన్ ఫోర్ త్రీ అని చెప్పి దే స్టార్టెడ్ సెల్లింగ్ సో మార్కెట్ పెరిగింది సో వాళ్ళు కొంచెం ప్రైజెస్ హై లెవెల్లో ఉన్నాయి కాబట్టి ఎగైన్ దే స్టార్టెడ్ సెల్లింగ్ ఎందుకంటే ఒకేసారి హ్యూజ్ క్వాంటిటీస్ సెల్ చేయడం పాసిబుల్ కాదు కదండి సో అందువల్ల ఏంటంటే సెల్లంగ్ జరిగినప్పుడల్లా అంటే రైజ్ వచ్చినప్పుడల్లా మార్కెట్ పెరిగినప్పుడల్లా మీరు చూడొచ్చు అనమాట అండి క్లియర్గా మన ప్రీవియస్గా ఆల్రెడీ కొన్ని ట్రెండ్ లైన్స్ డ్రా చేసుకోవడం జరిగింది సో మళ్ళీ ఆ లైన్ దగ్గర వచ్చేసరికి ఇంచుమించు ఆ ప్రైజ్ ఆ లెవెల్స్కి వచ్చేసరికి మళ్ళీ సెల్లింగ్ ఇక్కడ మనం విట్నెస్ చేసాం సో నేను ప్రీవియస్గానే చెప్పడం జరిగింది ఇది లోయర్ హై లోయర్ లోస్ తోటి మార్కెట్ ట్రెండ్ క్లియర్గా డౌన్ ట్రెండ్ ఉంది ఓకే సో అయితే ఇక్కడ మనకు కొంచెం చిన్న హోప్ ఏంటంటే ఒక డబల్ బాటమ్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ పదిహేడు వేల లెవెల్లో సెవెంటీన్ థౌసండ్ లెవెల్ దగ్గర సో ఆ ప్యాటర్న్ ఒకటి డబుల్ బాటమ్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ మనకు కనిపించింది అనమాట అండి సో అది హోప్ కొంచెం క్రియేట్ చేసింది మేబీ ఇక్కడ హోల్డ్ అవుతుంది మార్కెట్ అని చెప్పి అనుకోవడం జరిగింది బట్ అగైన్ దే కేమ్ అండ్ దే స్టార్టెడ్ సెల్లింగ్ అనమాట అండి సో మళ్ళీ పదిహేడు వేల ఆరు వందల లెవెల్లో సెల్లింగ్ స్టార్ట్ చేయడం అనేది ఈరోజు మనం విట్నెస్ అనమాట అండి రైట్ సో అయితే పదిహేడు వేల ఆరు వందల దగ్గర సెల్లింగ్ జరిగింది అయితే ప్రీవియస్గా యాక్చువల్గా ఏదైతే హై లెవెల్లో ఉన్న సెల్లింగ్ యొక్క ఇంటెన్సిటీ ఏదైతే ఉందో సో అంత ఇంటెన్సిటీ ఇప్పుడు ఇండిసెస్లో ఇప్పుడు లేదనమాట అండి సో అది కూడా ఒకసారి మనం చూద్దాం సో ఇది బ్యాంక్ నిఫ్టీది అనమాట అండి సో నిఫ్టీది కూడా ఒకసారి చూద్దాం సో నిఫ్టీది కూడా మీరు చూస్తే కనుక వెన్ ఇట్ వాజ్ పీక్ ప్రీవియస్ హై లెవెల్లో ఉన్నప్పుడు సో అక్కడ సెల్లింగ్ చాలా ఎక్కువగా వాల్యూమ్స్ చాలా అగ్రెసివ్ వాల్యూమ్స్ తోటి సెల్లింగ్ అనమాట అండి రైట్ మీరు చూడొచ్చు అనమాట అయితే గ్రాడ్యువల్గా ప్రైస్ తగ్గినప్పుడు ప్రీవియస్ సెల్లింగ్తో పోల్చుకుంటే కొంచెం ఆ వా తగ్గినట్టుగా మనకి కొంచెం ప్రైస్ వాల్యూమ్స్ తగ్గినట్టుగా మనకు కనిపిస్తుంది అనమాట అండి దట్ ఈజ్ ఓకే సమ్ వాట్ కొంచెం సెల్లింగ్ ప్రెషర్ తగ్గుద్దేమో గ్రాడ్యువల్గా అన్నట్టుగా మనకి సిగ్నల్స్ ఇవ్వడం జరుగుతుంది అండి రైట్ సో గోయింగ్ ఫార్వర్డ్ సపోర్ట్ ఎక్కువ ఉంటుంది రెస్టెన్స్ ఎక్కువ అని చూస్తే కనుక సో ఇమీడియట్గా రోజు ఏదైతే ఉందో అది రెస్టెన్స్ అనమాట అండి పదిహేడు వేల ఆరు ఒక రెస్టెన్స్ అనమాట ఓకే అయితే పదిహేడు వేల ఆరు వందల పైన ఒకవేళ స్టార్ట్స్ సస్టైనింగ్ ప్రై ఒకవేళ మార్కెట్ పైకి వెళ్ళి క్లోజ్ అవుతూ ఉంటే కనుక రైట్ మీరు చూడొచ్చు ఇక్కడ కైండ్ ఆఫ్ డబల్ బాటమ్ అనమాట అండి సో ఇక్కడ డబల్ డబల్ బాటమ్ ఇక్కడ డబల్ టాప్ లెవెల్లో సో ఇంచుమించు పదిహేడు వేల ఐదు వందలు ఆరు వందల లీవ్ల్లో అక్కడ నుంచి మళ్ళీ సెల్లింగ్ అనేది మనకి సో వచ్చేయడం జరిగిందనమాట అండి రైట్ ఓకే సో ఎప్పుడైతే పదిహేడు వేల ఆరు వందల పైన క్లోజ్ అవుతూ ఉంటుందో ప్రైజ్ పదిహేడు వేల ఆరు వందల పైన వెళ్తేనే సస్టైన్ అవుతేనే మనం మళ్ళీ బయ్యంగు ఎక్స్ కొంచెం అగ్రెసివ్గా బై చేయడానికి కొంచెం ఎక్సెసివ్గా మార్కెట్ మీద కొంచెం కాన్ఫిడెంట్గా మీరు డెసిషన్ తీసుకోవడానికి ఉపయోగం అనమాట అండి తీసుకోవడం బెటర్ రైట్ సో టిల్ దెన్ కొంచెం వీక్నెస్ ఉంది మార్కెట్లో సో మళ్ళీ నెక్స్ట్ సపోర్ట్ ఎక్కడ ఉందండి సో సిక్స్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ప్రీవియస్గా ఏదైతే డబల్ బాటం అనుకున్నామో ఆ లెవెల్స్ దాకా మళ్ళీ కరెక్షన్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అనమాట అండి రైట్ ఓకే సో ఈ విధంగా నిఫ్టీకి సంబంధించి మనం చూడడం జరిగింది కదా సో నిఫ్టీ జస్ట్ నియర్ ద హండ్రెడ్ పీరియడ్ మూవింగ్ యావరేజ్ అనమాట అండి ప్రీవియస్గా ఆల్రెడీ బ్రేక్ అయిపోయింది సో ఆల్రెడీ మనం చూడడం జరిగింది కదా ఫ్రెండ్స్ సో గోల్డెన్ క్రాస్ ఓవర్ కూడా అనుకున్నాం కదా సో ట్వంటీ పీరియడ్ కింద ఉంది ఫిఫ్టీ పీరియడ్ పైన ఉంది విచ్ ఈజ్ నెగటివ్ సో యాక్చువల్గా షార్ట్ టైం పీరియడ్ అనేది పైన ఉంటే కనుక సో మార్కెట్ కొంచెం హోల్డ్ అయింది రివర్స్ అని చెప్పి మనం నమ్మడానికి ఉంటుంది అనమాట అండి రైట్ ఓకే సో అందువల్ల నిఫ్టీకి సంబంధించి సో వీక్నెస్ అనేది స్ట్రీల్ కంటిన్యూ అవుతుంది అనమాట అండి రైట్ సో అందరికీ వెల్కమ్ హాయ్ ప్రసాద్ శివ అండ్ దుర్గారావు అందరికీ వెల్కమ్ అండి సో అన్న సో మీకన్నా క్వశ్చన్స్ ఉంటే స్టాక్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఉంటే మెయిన్ కెన్ ఆస్క్ ఓకే సో నేను మార్కెట్ అప్డేట్ తర్వాత ఆ క్వశ్చన్స్ నేను ఆన్సర్ చేస్తాను అనమాట అండి రైట్ సో బ్యాంక్ నిఫ్టీకి విషయానికి వస్తే కనుక సో బ్యాంక్ నిఫ్టీ కూడా అదే అనమాట అండి సో ఆల్రెడీ ట్వంటీ పీరియడ్ మూవింగ్ యావరేజ్ ఈవెన్ ఇట్ బ్రోక్ హండ్రెడ్ పీరియడ్ మూవింగ్ యావరేజ్ కంటే కింద కూడా ట్వంటీ పీరియడ్ మూవింగ్ యావరేజ్ వచ్చేయడం అనేది ఇంకా కొంచెం ఎక్కువ వీక్నెస్ అనమాట యాక్చువల్గా మీరు క్లియర్గా చూడొచ్చు అండి రైట్ సో హండ్రెడ్ పీరియడ్ మూవింగ్ యావరేజ్ కంటే కూడా కిందకి ట్వంటీ పీరియడ్ మూవింగ్ యావరేజ్ రావడం జరిగింది ఒక మంచి సపోర్ట్ యాక్చువల్గా ఇది సో ఇక్కడ నుంచి రివర్సల్ అయ్యి గెయిన్ అవుతే కనుక ఇట్స్ గుడ్ అదర్వైజ్ మళ్ళీ చాలా ఫాల్ ఉంటుంది ఈ హండ్రెడ్ పీరియడ్ మూవింగ్ యావరేజ్ ఏదైతే ఉందో సో థర్టీ సెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్ లెవెల్ ఏదైతే ఉందో అది స్టిఫ్ రెసిస్టెన్స్ కింద బ్యాంక్ నిఫ్టీకి యాక్ట్ చేసే ఛాన్స్ పాసిబిలిటీ ఉందనమాట అండి సో దానిపైన సస్టైన్ అవుతుంటే ఇట్ విల్ యాక్ట్ యాజ్ అ సపోర్ట్ సో అయితే ఇమీడియట్గా థర్టీ ఎయిట్ థౌసండ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ దగ్గర మళ్ళీ ఒక రెసిటెన్స్ ఇమీడియట్గా ఉందన్నమాట అయితే ఫిఫ్టీ పీరియడ్ మూవింగ్ యావరేజ్ అనమాట రైట్ సో ఈ విధంగా మీరు చూస్తే కనుక సో మార్కెట్స్ యొక్క టోన్ వీక్గా ఉందన్నమాటండి సో సెంటిమెంట్ నెగిటివ్గా ఉన్నట్టుగా మనకి క్లియర్గా ఇక్కడ సో అర్థమవుతుంది అనమాట రైట్ సో అయితే గ్లోబల్ గ్లోబల్ ఫ్రంట్లో ఒకసారి చూస్తే కనుక గ్లోబల్ ఇండిసెస్ ఏ విధంగా ఉన్నాయని చూస్తే కనుక సో లాస్ట్ వీక్ యాక్షన్ చూస్తే కనుక ఇట్స్ ఓకే సో గ్లోబల్ ఇండిసెస్ కూడా సో మీరు చూస్తే ఒక అడుగు ముందుకి ఒక అడుగు వెనక్కి అన్నట్టుగా సో గ్లోబల్ ఇండిసెస్లో కూడా కొంచెం పీక్స్ నుంచి బాగా కరెక్షన్ వచ్చిన తర్వాత మీరు చూడొచ్చు అనమాట అండి సో యూరోపియన్ అవి కొంచెం స్టెబిలైజ్ అవుతున్నాయి బట్ యుఎస్ అవి కూడా మనం కొంచెం చూడాలి అవి యాక్చువల్గా అంత మూమెంటమ్ చూపించట్లేదు అనమాట అండి యుఎస్ స్టాక్స్ ఓకే రైట్ హ్యాంగ్ ఇవన్నీ చూద్దాం అనమాట అండి సో నాన్స్ ఇట్స్ ఓకే సో జోన్స్ యా జోన్స్ మళ్ళీ కొంచెం పికప్ అవుతున్నట్టుగా మనకి చూపిస్తుంది అనమాట అండి రైట్ సో బట్ ఎస్ఎన్పి అయితే మాత్రం ప్రీవియస్ రెసిడెన్స్ దగ్గర ఉంది సో గ్లోబల్ మార్కెట్స్ కూడా మనం ట్రాక్ చేసుకుంటూ ఉండాలి మాట అండి సో గ్లోబల్ మార్కెట్స్ అంత మరీ ఎక్స్ట్రీమ్ నెగిటివ్గా లేవు సో గ్లోబల్ మార్కెట్స్ న్యూట్రల్గా ఉన్నాయి యాక్చువల్గా అందుకే నేను చెప్పడం జరిగిందనమాట అండి మెయిన్ ఫీర్ వచ్చి యాక్చువల్గా యూరోప్లో లాక్డౌన్ ఉంది జర్మనీ ఇలాంటి కంట్రీస్ మెయిన్ వైరస్ స్ప్రెడ్ అని చెప్పి చెప్పడం జరిగింది ఫస్ట్ ఆ కంట్రీస్ నుంచి వచ్చింది యాక్చువల్గా ఎక్కడైతే లాక్డౌన్ ఉందో ఆ కంట్రీ ఇండస్ట్రీస్ బాగానే ఉన్నాయి బట్ రెస్పాన్స్ వచ్చి మన కంట్రీ ఇం ఇండస్ట్రీస్ మీద ఇంపాక్ట్ యాక్చువల్గా నెగిటివ్గా ఉండడం అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు బికాజ్ అది కారణం కాదనమాట సో రీజన్ ఏంటంటే ఎఫ్ఐఏ సెల్లింగ్ దానికి రీజన్ ఏంటంటే ట్యాక్సేషన్ సమ్ ఇష్యూ అని చెప్పి చాలా కాలం జరుగుతుంది అనమాట అండి ఇది సో ట్యాక్స్ అని సూపర్ రిచ్ అని చెప్పి ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నారు గవర్నమెంట్ బట్ ఎఫ్ఐఏస్ సో వాళ్ళకి ఏంటంటే వాళ్ళకున్న లిమిటేషన్ ఏంటంటే సో ఈ ఫారెక్స్ ఇష్యూస్ అనమాట అండి సో అంటే వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన టైంకి రూపీ డాలర్ కన్వర్షన్ ఎంత ఉంది వాళ్ళకి వచ్చిన రిటర్న్స్ యాక్చువల్గా మనకు ఉన్నంత లగ్జరీ ఎఫ్ఐఎస్కి ఉండదన్నమాట అండి టూ బీ ఫ్రాంక్ చెప్పాలంటే సో ఎందుకంటే సో అప్పటికి ఇప్పటికీ లెటర్సే వాళ్ళు వన్ ఇయర్ టూ ఇయర్స్ బ్యాక్ ఇన్వెస్ట్ చేశారనుకోండి లెటర్స్ అప్పటికి ఇప్పటికి రూపీ డిప్రిషియట్ అయింది కాబట్టి సో వాళ్ళు ఎక్కువ డాలర్స్ తిరిగి తీసుకువెళ్ళలేరు అనమాట అండి సో అందువల్ల ఉన్న లిమిటేషన్స్ వాళ్ళకి దేవా ట్యాక్సేషన్ అందువల్ల సో వాళ్ళకి నచ్చట్లేదనమాట అండి సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ సో అందువల్ల ఏంటంటే వాళ్ళు కంటిన్యూ సెల్లింగ్లో ఉన్నట్టుగా మనకి అనిపిస్తుంది అనమాట అంటే రైట్ సో అంటిల్ అన్లీస్ ఎఫ్ఏ సెల్లింగ్ ఆపి కొంచెం హోల్డ్ అయితే కనుక అప్పుడు మార్కెట్స్ మళ్ళీ స్టార్ట్ బాటమింగ్ అవుట్ అనమాట అండి సో అప్పుడు బాటమ్ అవుట్ అవడం ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది టిల్ దెన్ సో మార్కెట్స్లో మాత్రం ఇంకా డౌన్ ట్రెండ్ ఉండే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి సో వాళ్ళు సెల్లింగ్ ఆపడంత వరకు సో పరిస్థితి ఈ విధంగానే సో కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అనమాట అండి ఓకే రైట్ సో అయితే నిఫ్టీ చూస్తే కనుక మీరు యా సో సో నిఫ్టీ వచ్చి పాయింట్ ఎయిట్ పర్సెంట్ అంటే ఆల్మోస్ట్ ఓకే సో వన్ పర్సెంట్ దాకా ఆల్మోస్ట్ తగ్గడం జరిగింది సో అయితే మీడియా చూడొచ్చు అనమాట అండి సో మీడియా ఆల్మోస్ట్ వన్ పాయింట్ ఎయిట్ అండ్ రియాలిటీ పిఎస్ఈ బ్యాంక్ ఎఫ్ఎంసీసీ ఫైనాన్స్ ఇవన్నీ కూడా అండర్ పర్ఫామ్ చేయడం జరిగింది అనమాట అండి సెక్టర్ రొటేషన్ చూస్తే కనుక మనం సో అయితే ఏంటి ఐటీ ఒకటే సో అవుట్ పర్ఫామ్ చేసిన ఇన్ కొంచెం ఫ్లాట్ నుంచి పాజిటివ్గా క్లోజ్ అయిన ఇండెక్స్ ఏంటంటే ఐటీ ఒకటే సో ఎందుకంటే డాలర్ కొంచెం స్ట్రెంత్ ఉంటుంది దానికి అడ్వాంటేజ్ కాబట్టి కొంచెం ఐటీ ఇండెక్స్ అనేది కొంచెం హోల్డ్ అవడం జరిగింది రైట్ సో అదేవిధంగా స్మాల్ క్యాప్ ఇండెక్స్ రైట్ సో స్మాల్ క్యాప్ ఇండెక్స్ కూడా అవుట్ పెర్ఫామ్ చేయడం జరిగింది సో నేను చెప్తా వచ్చాను కదా ఫ్రెండ్స్ యాక్చువల్గా నిఫ్టీ అండర్ పెర్ఫామ్ చేయడం స్మాల్ క్యాప్ ఇండెక్స్ అవుట్ పెర్ఫామ్ చేయడం అనేది మంచిది కాదు దట్ ఈస్ క్లియర్ ఇండికేషన్ దట్ సెల్లింగ్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుందని మనకి ఇండికేషన్ అని మాట అండి రైట్ ఓకే సో ఈ విధంగా చూస్తే కనుక ఓవరాల్గా ఆల్మోస్ట్ అన్ని సెక్టర్స్ యొక్క ఇండిసెస్ కూడా రెడ్లోనే ఉన్నాయి ఎక్సెప్ట్ దిట్స్ స్మాల్ క్యాప్ అండ్ ఐటీ సో అవి కూడా పెద్ద పాజిటివ్ కాదనమాటండి జస్ట్ మైనర్ పాజిటివ్ అనేది మనం ఇక్కడ అబ్జర్వ్ చేసాం అనమాట రైట్ ఓకే సో అయితే ఇప్పుడు ఒకసారి ఆప్షన్ చేయిన్ కూడా చూసేద్దాం అనమాట సో నిఫ్టీ ఆప్షన్ చైన్ బట్టి సో ఈ వీక్ ఎక్స్పైరీ ఏ విధంగా ఉండొచ్చు సో అంటే సెల్లర్స్ కానీ బయర్స్ కానీ ఏ విధంగా మార్కెట్ని మార్కెట్ ఉండొచ్చు గోయింగ్ ఫార్వర్డ్ అనేది సో మన ఆప్షన్ చైన్ బట్టి కూడా స్టడీ చేయొచ్చు అనమాట అండి రైట్ ఓకే సో అయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ పదిహేడు వేల ఆరు వందలు రైట్ సో ఇప్పుడు సుమారుగా పదిహేడు వేల నాలుగు వందల దగ్గర ఉన్నాం కదండి సో పదిహేడు వేల ఆరు వందలు అండ్ పదిహేడు వేల ఐదు వందల దగ్గర హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది కాల్ రేటర్స్ సెల్లింగ్ చేస్తున్నారు అంటే సో మార్కెట్ పదిహేడు వేల ఐదు వందలు దాటి వెళ్ళదు అంటే ఇక్కడి నుంచి ఒక వంద పాయింట్లు కూడా వంద రెండు వందల పాయింట్లు కూడా పెరిగే ఛాన్స్ లేదని చెప్పి లాస్ట్ నెక్స్ట్ థర్స్డే టైంకి సో దే ఆర్ యాంటిసిపేటింగ్ కాల్ సైడ్ సో ఇవి లెవెల్స్ అనమాట అండి సో అంటే పై సైడ్ పైకి వెళ్ళడానికి లెవెల్స్ రెసిస్టెన్స్ పాయింట్స్ అని చెప్పాలన్నమాట అండి సో పదిహేడు వేల ఆరు వందలు పదిహేడు వేల ఐదు వందలు అనేది క్లియర్ రెసిస్టెన్స్ అనమాట రైట్ సో అయితే కింద హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ పుట్ సైడ్ ఎక్కడ ఉందని చెప్పి చూస్తే కనుక యాక్చువల్గా పుట్ సైడ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ వచ్చి పదిహేడు వేల దగ్గర ఉందన్నమాట అండి సో పదిహేడు వేల దగ్గర సో మనకి చూడొచ్చు అనమాట అండి సో ఓపెన్ ఇంట్రెస్ట్ బిల్డప్ అయింది అంటే పదిహేడు వేలు కింద కూడా రాదు అట్ ద సేమ్ టైం సో బ్రాడర్గా పదిహేడు వేలు పదిహేడు వేల ఐదు వందల మధ్యలో ఉండొచ్చు అనమాట అండి రైట్ సో అయితే ఈరోజు ఏంటంటే పదిహేడు వేల నాలుగు వందల యాభై ఆ రేంజ్లో పుట్ దగ్గర అన్వైండింగ్ జరిగింది అంటే కిందకి వచ్చేస్తుందని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు అండి సో అందువల్ల ఏంటంటే సో పుట్టు ఎవరైతే రైటర్స్ ఉన్నారో వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయట్లేదు అనమాట అండి మళ్ళీ ఇది రికవర్ అవుతుంది పదిహేడు వేల ఐదుల పైకి వెళ్ళొచ్చు అని ఎక్స్పెక్ట్ చేయట్లేదు అనమాట అండి సో అందువల్ల ఈవెన్ పదిహేడు వేల రెండు వందల దగ్గర కూడా మీరు చూడొచ్చు పదివేల కాంట్రాక్ట్స్ అన్వైండింగ్ జరిగిందండి రైట్ సో అందువల్ల ఏంటంటే సో సో పదివేల కాంట్రాక్ట్స్ అన్వైండింగ్ జరిగిందంటే ఇట్ మీన్స్ అంటే ఇంకా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సో ఈ పదిహేడు వేల రెండు వందలు కూడా బ్రేక్ అవ్వచ్చేమో అని చెప్పి ఫియర్ తోటి సో అది కూడా అన్వైడింగ్ చేయడం జరిగింది అందువల్ల ఏంటంటే సో సెవెంటీన్ థౌజండ్ సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మధ్యలో ఎక్స్పైరీ ఉండొచ్చని చెప్పి సో ఆప్షన్ రైటర్స్ ఎవరైతే ఉన్నారో ఓకే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనమాట అండి రైట్ ఓకే అండి సో ఇది ఆప్షన్ చేయని బట్టి మనకి ఇన్ఫర్మేషన్ అనమాట రైట్ సో ఇప్పుడు కొన్ని స్టాక్స్ ఉన్నాయన్నమాట అండి జస్ట్ వన్ ఆర్ టూ స్టాక్స్ మాత్రమే నేను మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను తర్వాత మీ స్టాక్ సంబంధించి ఏమైనా క్వశ్చన్స్ ఉంటే నేను ఆన్సర్ చేస్తాను అనమాట అండి ఓకే ఫస్ట్ వచ్చి ఎస్హెచ్కే ఫ్రెండ్స్ రైట్ ఎస్హెచ్కే కేల్కర్ అండ్ కంపెనీ అని ఉంటుంది అనమాట అండి సో అయితే ఇది ఎందుకంటే ఆల్రెడీ ప్రీవియస్గా మనం ఐ థింక్ ప్రీవియస్గా కూడా మనం డిస్కస్ చేసాం ఇది ప్రీవియస్గా కూడా మనం ఇది ఐ థింక్ మన ఛానల్ ద్వారా షేర్ చేసినట్టు నాకు ఐడియా ఉందనమాట అండి రైట్ ఓకే సో మీరు చూస్తే కనుక వీక్లీ టైం ఫ్రేమ్లో సో యాక్చువల్గా వీక్లీ టైం ఫ్రేమ్లో ఇది వన్ ఫార్టీ త్రీ లెవెల్స్ దగ్గర హండ్రెడ్ అండ్ ఫార్టీ త్రీ ఇది కూడా మళ్ళీ అగైన్ వన్ ఫోర్ త్రీ రైట్ సో వన్ ఫోర్ త్రీ లెవెల్ దగ్గర ప్రీవియస్గా ఒక ఎన్వర్స్ అండ్ హెడ్ అండ్ ఎన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ బ్రేక్అవుట్ వచ్చిందనమాట అండి బట్ ప్రైజ్ పై లెవెల్లో సస్టైన్ అవ్వలేదు బట్ హ్యూజ్ వాల్యూమ్స్ సమ్ హ్యూజ్ బయ్యింగ్ అనేది జరిగింది బట్ అగైన్ ప్రైస్ గేమ్ డౌన్ అనమాట అండి బట్ ఏదైతే నెక్లైన్ ఉందో సో వన్ ఫార్టీ ఫైవ్ ఆ లెవెల్స్లో ప్రైస్ సస్టైన్ అవుతుంది మళ్ళీ అక్కడి నుంచి బౌన్స్ అవుతుంది కాబట్టి సో మళ్ళీ ఫర్ ద టార్గెట్స్ ఆఫ్ అరౌండ్ టూ హండ్రెడ్ దాకా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట అండి సో అయితే స్టాప్లాస్ కూడా మన మైండ్లో పెట్టుకోవాలి కాబట్టి సో ఏది కూడా సర్ట్ అని కాదు మార్కెట్లో గ్యారెంటీ ఏదో జరుగుతుందని ఉండదు కదా సో అందువల్ల స్టాప్లాస్ వచ్చి హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ అనమాట అండి హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ మన లాస్ సో టార్గెట్ వచ్చి టూ హండ్రెడ్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ ప్లస్ అనమాట ఇనీషియల్ టూ హండ్రెడ్ దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు విచ్ ఈస్ వెరీ గుడ్ టార్గెట్ అంటే రిస్క్ రివార్డ్ పరంగా ఫేవరబుల్గా ఉన్నట్టు అనిపిస్తుంది సో ప్లస్ ఒక కైండ్ ఆఫ్ ట్రయాంగిల్ ప్యాటర్న్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట అంటే వన్ ఫార్టీ నెక్లైన్ పైన ప్రైస్ సస్టైన్ అవుతుంది అయితే ఇంకా వాల్యూమ్ సపోర్ట్ రావాలండి ప్రీవియస్గా ఈ లెవెల్స్లో మంచి వాల్యూమ్స్ తోటి బయ్యంగ్ జరిగింది సో సంబడీ హ్యాస్ ఎక్యూములేటెడ్ ఈ లెవెల్స్లో ఎవరో బాగా ఇన్స్టిట్యూషన్స్ కానీ లేదా హెచ్ఎన్ఐస్ కానీ ఇక్కడ అక్యుములేషన్ చేసినట్టుగా అనిపించిందనమాట అండి మన వాల్యూమ్ బట్టి మనం ప్రిడిక్ట్ చేయొచ్చు అనమాట రైట్ సో అదే లెవెల్స్ ఇంచుమించు ప్రైజ్ ఉంది కాబట్టి సో మనం కొంచెం ఛాన్స్ తీసుకోవచ్చు అనమాట అండి రైట్ ఓకే సో ఇది ఫస్ట్ స్టాక్ అనమాట అండి రైట్ నెక్స్ట్ వచ్చి తాల్బ్రోస్ ఆటో అనమాట అండి నెక్స్ట్ స్టాక్ వచ్చి సో అయితే ఇది ఆల్రెడీ మనం చూసేసరికి ఆల్రెడీ ఇటు రన్ అప్ ఇట్ లై విత్ గ్యాప్ అప్ అనమాట అండి గ్యాప్ అప్ రన్ అవే గ్యాప్ అప్ అంటారు కదా సో ఇది కూడా సేమ్ సిమిలర్ ప్యాటర్న్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ మీరు చూడొచ్చు కైండ్ ఆఫ్ కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ అని చెప్తారు కదా రౌండింగ్ బాటమ్ వీక్లీ టైం ఫ్రేమ్లో వండర్ఫుల్గా మనకి ఇది బ్రేక్అవుట్ వచ్చింది విత్ హ్యూజ్ వాల్యూమ్స్ తోటి ఒక మంచి ప్యాటర్న్ అనేది మనకి తాల్బ్రోస్ ఆటోలో మనకి ఇక్కడ మనం కనిపిస్తుంది అనమాట అండి రైట్ సో అయితే రేంజ్ క్యాలిక్యులేషన్ అంటారు అండి సో ఈ డెప్త్ని బట్టి సో ఎంతవరకు టార్గెట్ ఉండొచ్చు అంటే ఫైవ్ హండ్రెడ్ దాకా స్టాక్ వెళ్ళొచ్చు అనమాట అండి సో స్టాక్ వచ్చి ఇప్పుడు అరౌండ్ ఫోర్ హండ్రెడ్ లెవెల్స్లో ఉంది సో ఫైవ్ హండ్రెడ్ దాకా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అయితే రిస్క్ రివార్డు బెటర్ ఫేవరబుల్గా ఉండాలంటే మాత్రం సో మనం కొంచెం వెయిట్ చేయాలి ఎందుకంటే సో స్టాప్ లాస్ వచ్చి మనకి త్రీ హండ్రెడ్ థర్టీ అనమాట అండి అరౌండ్ త్రీ హండ్రెడ్ ట్వంటీ స్టాప్లాస్ కింద ప్లాన్ చేసుకుంటే కనుక ప్రైజ్లో ఏదన్నా కొంచెం కరెక్షన్ వచ్చి త్రీ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఆ లెవెల్స్లో ఎంటర్ అవుతాయి కనుక సో రిస్క్ రివార్డ్ చాలా చాలా ఫేవరబుల్గా ఈ స్టాక్లో ఉంటుంది అనమాట అండి రైట్ ఓకే సో అందువల్ల ఏంటంటే ప్రైస్ కొంచెం కరెక్షన్ అయినప్పుడు అప్పుడు ఎంటర్ అయితే బెస్ట్ బెస్ట్ అనమాట అండి నా ఒపీనియన్ ప్రకారం ఓకే ఇంకా మీరు కొంచెం లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే కనుక ఈవెన్ కొంచెం వెయిట్ చేద్దాం మార్కెట్స్ కూడా అలాగే వీక్గా ఉన్నాయి కాబట్టి సో ఈవెన్ యూ కెన్ వెయిట్ ఫర్ ద మ్యాటర్ ఒకవేళ ఏదైనా మేజర్ ఈ స్టాక్లో కరెక్షన్ సెల్లింగ్ వచ్చినా కూడా ఈవెన్ టూ హండ్రెడ్ ఎయిటీ ఆ రేంజ్కి వచ్చింది అనుకోండి ఈవెన్ అప్పుడు కూడా కావాలంటే మీరు యావరేజ్ కూడా చేయొచ్చు ఓకే సో ఎందుకంటే ఇక్కడ కూడా ఒక మంచి ప్యాటర్న్ ఒక మంచి ఎక్యూబులేషన్ అనేది జరిగింది స్టాక్ అనేది ఓకే సో ఎక్యుబులేట్ చేసుకుంటూ వెళ్తున్నారు అనమాట సో ఇక్కడ వాల్యూమ్స్ పర్స మీరు చూడొచ్చు అనమాట అండి క్లియర్గా సో అగ్రెసివ్ బయింగ్ అనేది ఈ లెవెల్స్లో జరిగింది అనమాట అండి రైట్ సో స్టాక్ వచ్చి సో ఫైవ్ హండ్రెడ్ లెవెల్స్ దాకా వెళ్ళొచ్చు ఇప్పుడు ఫోర్ హండ్రెడ్ ఉంది అయితే కొంచెం కిందకి వచ్చినప్పుడు బై చేస్తే బెస్ట్ అనమాట అండి రైట్ సో లాస్ట్ స్టాక్ అండి నా దగ్గర నుంచి సో కేఈసి ఇంటర్నేషనల్ ఫ్రెండ్స్ మూడు నేను షేర్ అనుకున్న థర్డ్ స్టాక్ అనమాట అండి ఓకే సో అయితే కేఈసీ ఇంటర్నేషనల్ కూడా మీరు చూడొచ్చు అనమాట అండి కైండ్ ఆఫ్ సిమెట్రికల్ ట్రాంగిల్ ప్రయాటర్ బ్రేక్అవుట్ వచ్చింది స్టాక్ ఫోర్ హండ్రెడ్ ఫార్టీ లెవెల్స్లో పైకి వెళ్ళడం జరిగింది కదా సో అయితే అవుట్ వచ్చి తర్వాత మళ్ళీ రిటర్స్ లెవెల్స్లో అండి రైట్ సో అయితే ఇంకా వాల్యూమ్ కన్ఫర్మేషన్ రాలేదు మనకి సో ఇంకా వాల్యూమ్స్ తోటి పెరగలేదన్నమాట సో అయితే నాకు కాన్ఫిడెన్స్ ఏంటి అంటే సో ఎందుకు నేను మీతో షేర్ చేస్తున్నానంటే ప్రీవియస్గా ఒక వీక్లీ టైం రేపులో మల్టీ ఇయర్ ఏదైతే లెవెల్ ఉందో ఈ ఫోర్ హండ్రెడ్ థర్టీ అనేది రెండు వేల పద్దెనిమిది నుంచి ఉందన్నమాట అండి కొంచెం హై హై లెవెల్ కింద ఆ హై బ్రేక్ అవ్వడం జరిగింది స్టాక్ ఏదైతే రేంజ్ ఉందో క్యాలిక్యులేషన్ ప్రకారం ఆల్రెడీ ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీకి టచ్ అయిపోయిందండి ఒకసారి సో ప్రీవియస్గా ఆల్రెడీ ఐ థింక్ ఇచ్చినట్టు అనేది సో ఆల్రెడీ టార్గెట్ కూడా రీచ్ అయిపోయింది బట్ అగైన్ మళ్ళీ ఇట్ కేమ్ టూ సమ్ బయింగ్ లెవెల్స్ నాలుగు వందల నలభైకి మళ్ళీ వచ్చిందనమాట అండి సో మళ్ళీ ఐదు వందల యాభై ఆ రేంజ్ టార్గెట్స్ తోటి మనం కావాలంటే దీన్ని బై చేయొచ్చు అనమాట అండి బట్ స్టాప్ లాస్ వచ్చి ఫోర్ హండ్రెడ్ దాకా మనం పెట్టుకోవాలండి అంటే ఫార్టీ రూపీస్ స్టాప్ లాస్ అండి సో లైక్ సిక్స్టీ రూపీస్ సెవెంటీ రూపీస్ టార్గెట్ అనమాట అండి రైట్ ఓకే సో ఇది ఈరోజు స్టాక్ ఐడియాస్ అనమాట అండి ఫ్రెండ్స్ ఓకే సో నేను చాలా స్టాక్స్ చూసాను చూశాను అనమాట సో అంత వన్ ఫేవరబుల్గా ఉన్నవి నాకు పెద్దగా కనిపించలేదు సో ఒకటి రెండు స్టాక్స్ తప్ప ఓకే సో అయితే కొంచెం ఎవరైతే కన్జర్వేటివ్ ఇన్వెస్ట్రీస్ ఉంటారో కొంత బ్లూ చిప్ స్టాక్స్ సో అవి ఎక్కువగా ఇన్వెస్ట్ చేద్దాం అని చెప్పి ఎవరైతే అనుకుంటారో వాళ్ళకి వచ్చి హిందుస్థాన్ ఇనిలివర్ ఇట్స్ ఓకే అనమాట అండి హిందుస్థాన్ ఇన్లీవర్ కూడా అంటే కొంచెం టర్మ్ టైం ఫ్రేమ్లో ఆల్రెడీ హై లెవెల్ నుంచి ఒక ట్వంటీ పర్సెంట్ దాకా కరెక్షన్ ఆల్రెడీ అవ్వడం జరిగిందనమాట అండి ఓకే సో ఒక ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో అయితే దీన్ని ఎప్పుడు కంటిన్యూగా స్టాక్ పెరుగుతూనే ఉంటుందండి లాంగ్ టర్మ్లో సో ఈ స్టాక్ యాక్చువల్గా ఇంచుమించు ఆ ట్రెండ్ లైన్ దగ్గర హోల్డ్ అవుతుంది అయితే మైంద స్టాప్ లాస్ అనమాట రెండు వేల రెండు వందల అరవై కింద క్లోజ్ అవుతూ ఉంటే మాత్రం ఎగ్జిట్ అయిపోవడం మంచిది అనమాట అండి ఓకే ఆ స్టాప్ లాస్ అంటే రెండు వేల మూడు వందలు ఉందండి ఇప్పుడు సో రెండు వేల ఇరవై రెండు యాభై అంటే ఒక యాభై రూపాయలు తగ్గితే మాత్రం ఎగ్జిట్ అయిపోవడం మంచిది అయితే టార్గెట్ వచ్చి హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ అంటే ఫిఫ్టీ రూపీస్ మీ స్టాప్ లాస్ అండి మీ టార్గెట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ అంటే వన్ ఇన్స్ టు త్రీ రిస్క్ రివార్డ్ ఓకే సో ఈ విధంగా ఏంటంటే సో ఇలాంటి మీరు ఒక పది ట్రేడ్స్ చేస్తే కనుక వన్ ఇష్ టూ వన్ ఇస్ట్ త్రీ త్రీ రిస్క్ రివార్డ్ వచ్చినాయి మీరు ఐదు ఆటలో రాంగ్ అయ్యిందంటే ఐదు ఐదు సార్లు ఒక్కొక్క రూపాయి చొప్పుని ఫైవ్ రూపీస్ వాసేవారు మిగతా ఐదు ట్రేడ్లు కరెక్ట్ అయితే కనుక టూ రూపీస్ చొప్పుని ఫైవ్ టూ టెన్ రూపీస్ వచ్చింది కాబట్టి స్టిల్ ఓవరాల్గా మీరు నెట్ ప్రాఫిట్లో ఉంటారని చెప్పి నేను చాలాసార్లు చెప్పాను కదా సో అందువల్ల మన ఛానల్ ద్వారా సో ఆ రిస్క్ రివార్డ్ ఫేవరబుల్ ఉన్న స్టాక్స్ని మీరు సెలెక్ట్ చేసుకుంటే మంచిదనమాట రైట్ ఓకే సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు నార్త్ అర నుంచి మార్కెట్ అప్డేట్ అండ్ సమ్ స్టాక్ ఐడియాస్ అనమాటండి సో ఇప్పుడు నేను ఐల్ ఆన్సర్ ఎవరు క్వశ్చన్స్ అనమాట అండి సో ముందుగా శివ గారు వచ్చి అదాని గ్రీన్ గురించి అడుగుతున్నారు అనమాట అండి ఓకే ఓకే అండి సో అదాని గ్రీన్ స్టాక్ గురించి ఓకే సో అదాని గ్రీన్ స్టాక్ ఆల్రెడీ నేను కూడా చూడటం జరిగిందనమాట అండి బట్ అయితే సో మా స్ట్రెంత్ లేదనమాట అండి యాక్చువల్గా ప్రీవియస్ హై ఏదైతే ఉందో అది బ్రేక్ చేయడం జరిగింది అన్డౌటెడ్లీ సో థర్టీన్ నైంటీ లెవెల్స్లో ఉందనమాట స్టాక్ ఇది పదమూడు వందల తొంభై పద్నాలుగు వందల దగ్గర దగ్గర ఉందన్నమాట అండి సో ఫోర్టీన్ హండ్రెడ్ లెవెల్స్లో ఉంది కదా ఓకే సో అయితే ఇక్కడ ఇష్యూ ఏంటంటే వాల్యూమ్ కన్ఫర్మేషన్ లేదు మనకి సో ప్రైజ్ అయితే నో డౌట్ ప్రీవియస్ హై బ్రేక్ అయింది ఒక మంచి రౌండింగ్ బాటమ్ లాగా డైలీ టైం ఫ్రేమ్లో మనకి కనిపిస్తుంది అనమాట అండి ఓకే రైట్ సో మనకి రౌండింగ్ బాటమ్లాగా కనిపిస్తుంది కానీ ఎక్కడ కూడా వాల్యూమ్ ఇంట్రెస్ట్ వాల్యూమ్ తోటి బ్రేక్ అయినట్టుగా మనకు కనిపించలేదు కాబట్టి ఇలాంటి రిస్కీ అనమాట అండి వాల్యూమ్తో లేకుండా పెరిగినవి మనం ట్రాప్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి సో ఇలాంటివి అవాయిడ్ చేస్తే బెటర్ అనమాట అండి ఓకే సో ఫండమెంటల్గా ఐ డోంట్ నో ఇస్ జాపనీ సో ఫండమెంటల్గా పొలిటికల్గా మేబీ డిఫరెంట్ సినారియో సో ఈ కంపెనీకి చాలా బెనిఫిట్ కొన్ని కొన్ని బెనిఫిట్స్ వస్తున్నాయేమో మేబీ దట్ కుడ్ బి అనదర్ సినారియో బట్ టెక్నికల్గా చూస్తే మాత్రం అంత సూపర్గా ఏమి అనిపించలేదు ఓకే సో ఇప్పుడున్న లెవెల్స్లో అయితే మాత్రం అంత రిస్క్ రివార్డ్ పరంగా అంత మన అగ్రెసివ్గా వెళ్ళే ఛాన్సెస్ ఇందులో లేవన్నమాట ఓకే సో సోవర్నాజ్ వచ్చి లార స్లాబ్ గురించి అడుగుతున్నారు కదా ఓకే స్లాబ్ యాక్చువల్గా ఇట్స్ కుడ్ బి హోల్డ్ యాజ్ అ లాంగ్ టర్మ్ రైట్ సో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఎవరైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళు కొంచెం లాంగ్ టర్మ్కి హోల్డ్ చేయొచ్చు అనమాట అండి సో లారస్లాబ్ని సో అయితే ఏదైనా ఒక మేజర్ ఫాల్ వచ్చినప్పుడల్లా సో ఆ ఫాల్ వచ్చినప్పుడల్లా మీరు అక్యుమ్యులేట్ చేసుకుంటే సో అది కొంచెం బెస్ట్ అని చెప్పి చెప్తున్నారు అండి లార స్లాబ్ విషయానికి వస్తే కనుక ఓకే సో అయితే ఫండమెంటల్గా సో స్టాక్ వచ్చి వండర్ఫుల్గా లాంగ్ టర్మ్ ప్రా ప్రాస్పెక్ట్స్ చాలా బాగుంటాయని చెప్పి చెప్తున్నారు మాట అండి ఓకే సో అయితే ఒక ఫిబ్యనల్ సెక్షన్స్ రా చేద్దాం ఫ్రెండ్స్ సో దాన్ని బట్టి మనకి ఏదైనా ఒక ఐడియా వస్తుందేమో లెటర్ సే రైట్ పాయింట్ సిక్స్ వన్ ఎయిట్ ఇది రెసిస్టెన్స్ లెవెల్స్లో ఉందన్నమాట అండి స్టిల్ ఇంకా సో ఇంకా మొమెంటమ్ స్ట్రెంత్ అయితే ఏం కనిపించట్లేదు స్టాక్లో సో మీరు చూడొచ్చు కదా వాల్యూమ్స్ కూడా పెద్దగా డ్రై అయిపోయి ఉన్నాయి అండి వాల్యూమ్స్ కూడా లేవు కదా ఓకే సో అయితే ప్రైస్ మాత్రం ప్రస్తుతానికి ఇంకా లోయర్ ట్రెండ్లో ఉంది అంటే సో లోయర్ హై అండ్ లోయర్లో ప్రైస్ ఇంకా కిందకే పడుతుంది కదా సో ప్రైస్ అనేది ఇంకా రివర్స్ అయినట్టుగా మనకి ఏమి సిగ్నల్ కనిపించలేదు ప్లస్ వాల్యూమ్స్ కూడా లేవు కాబట్టి ఓకే సో ఐదు వందల నలభై ఐదు వందల యాభై దాటి ప్రైస్ సస్టైన్ అవుతుందంటే మేబీ అప్పుడు మీరు కావాలంటే ట్రై చేయొచ్చు అనమాట అండి ఫైవ్ హండ్రెడ్ ఓకే సో అయితే షార్ట్ టర్మ్ డైలీ టైం ఫ్రేమ్లో కొంచెం స్ట్రెంత్ ట్రెండ్ పికప్ అయింది అన్నట్టుగా అనిపిస్తుంది బట్ వాల్యూమ్స్ లేవు మనకి వాల్యూమ్స్ తోటి కన్ఫర్మేషన్ రాలేదు కానీ స్లోగా కొంచెం హోల్డ్ అవుతుంది రేంజ్ అన్నట్టుగా మనకు అనిపిస్తుంది అనమాట అండి ఫైవ్ హండ్రెడ్ దగ్గర సపోర్ట్ అన్నట్టు కానీ అనిపిస్తుంది సో అయితే నేను నా ఒపీనియన్ ప్రకారం ఏంటంటే ఫైవ్ హండ్రెడ్ ఫార్టీ పైన క్లోజ్ అవుతూ ఉంటే సో మనకు కన్ఫర్మేషన్ అనమాట అండి ఒకే ట్రెండ్ కంటిన్యూ అవుతుంది పైక్ అని చెప్పి సో లేదంటే మళ్ళీ ఇక్కడి నుంచి అగైన్ ఒక వీక్నెస్ వచ్చి మళ్ళీ రివర్సల్ అయ్యే ఛాన్సెస్ కూడా మనకి ఉన్నాయి కాబట్టి సో వెయిట్ చేయడం బెస్ట్ అనమాట ఎందుకంటే స్టాక్ చాలా రన్అప్ వచ్చింది కదా స్టాక్ యాక్చువల్గా చాలా ఎక్కడి నుంచి లైక్ హండ్రెడ్ రూపీస్ ఉన్న స్టాక్ సో సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ దాకా పెరిగింది కదా చాలా రన్అప్ వచ్చింది ఈవెన్ దో ఫండమెంటల్ చాలా వండర్ఫుల్ కంపెనీ అయినప్పటికీ కూడా సో ఎంత మంచి కంపెనీ అయినా ఇంత అప్ వచ్చినప్పుడు మార్కెట్స్ వీక్గా ఉన్నప్పుడు ప్రైస్ కరెక్షన్ ఉంటుంది కాబట్టి సో కొంచెం ప్రైస్ కరెక్ట్ అయినప్పుడు మనం ఎంటర్ అయితే బెస్ట్ అనమాట సో మంచి లెవెల్ యాక్చువల్గా నాకు అనిపించేది ఏంటంటే త్రీ ఫోర్ హండ్రెడ్ లెవెల్ అనమాట త్రీ సిక్స్టీ ఫోర్ హండ్రెడ్ లెవెల్లో ఎందుకంటే ప్రీవియస్గా ఒక మంచి బేస్ ఇక్కడ ఆ ప్రైజ్కి ఆ షేర్కి బేస్ అనేది ఉందన్నమాట త్రీ హండ్రెడ్ సిక్స్టీ అండ్ ఫోర్ హండ్రెడ్ లెవెల్స్లో ఫామ్ అయింది కాబట్టి సో ఆ లెవెల్స్లో మేబీ యూ కెన్ యాడ్ అనమాట కావాలంటే మీరు యాడ్ చేసుకుంటే బెస్ట్ అనమాట రైట్ ఓకే ఓకే నమస్తే అండి లక్ష్మి గారు అండ్ హాయ్ రత్న సాయి కేశవ్ సాయి కిరి ఇండస్ట్రీస్ గురించి అడుగుతున్నారు ఓకే సో మీకు ఫర్దర్ ఇంకా క్వశ్చన్స్ ఏం లేకపోతే ఆయన కంక్లూడ్ అనమాట అండి ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఇక్కడ ఆస్క్ స్టాక్ రిలేటెడ్ ఏదైనా ఉంటే ఓకే సో అనదర్ ఫైవ్ టు టెన్ మినిట్స్ ఫ్రెండ్స్ ఓకే సో యా కేశవ్ సాయి సో కిరి ఇండస్ట్రీస్ గురించి అడుగుతున్నారు కదా సో కిరి ఇండస్ట్రీస్ ఐ థింక్ ఆల్రెడీ మనం ఐ థింక్ షేర్ చేయడం జరిగింది డిస్కస్ చేసాం మేబీ సో అది ప్రీవియస్గా ఇక్కడ రెసిస్టెన్స్ అనమాట అండి సో ఇది సిక్స్ హండ్రెడ్ లెవెల్స్లో రెసిస్టెన్స్ ఉంది మల్టిపుల్ టైమ్స్ అటెంప్ట్ చేయడం జరిగింది బట్ ఫెయిల్ అయిపోతుంది సిక్స్ హండ్రెడ్ దాటి వెళ్ళలేకపోతుంది బట్ అట్ ద సేమ్ టైం అరౌండ్ ఫోర్ హండ్రెడ్ ఫార్టీ లెవెల్స్లో దీనికి సపోర్ట్ ఉంది స్టాక్ యాక్చువల్గా ఫోర్ ఫార్టీ లెవెల్స్ సపోర్ట్ తీసుకుంటుంది బట్ అట్ ద సేమ్ టైం సిక్స్ హండ్రెడ్ దాటి ప్రైజ్ వెళ్ళలేకపోతుంది అనమాట అండి మీరు చూడొచ్చు అనమాట లో విక్ క్యాండిల్ విక్ చూస్తే కనుక ప్రైజ్ అంటే పైకి వెళ్ళినప్పుడల్లా బేర్స్ కిందకి పులి అండి అండ్ సెల్లింగ్ కూడా వస్తుంది కాబట్టి ఇది ఒకవేళ ఆల్రెడీ మీరు బై చేసి ఉంటే కనుక మాక్సిమం ఫోర్ ఫార్టీ దాకా వెయిట్ చేయండి దానికి ఎందుకు వస్తే మాత్రం ఎగ్జిట్ అయిపోండి స్టాప్ లాస్ అంటే స్టాక్ ట్రెండ్ రివర్స్ అయిపోయిందని అర్థం అనమాట ఎందుకంటే ఇది బ్రీచ్ అయిపోయింది కదా సో ఈ లెవెల్ ఏదైతే ట్రెండ్ లైన్ ఉందో సో ప్రీవియస్గా ఐ థింక్ నేను షేర్ చేయడం జరిగింది ఇది సో ఈ ట్రెండ్ లైన్ మీద సస్టైన్ అవుతుంటే ఇట్స్ ఓకే అనమాట అంటే ఫైవ్ ఫోర్ హండ్రెడ్ ఎయిటీ పైన ఫైవ్ హండ్రెడ్ లెవెల్స్లో సస్టైన్ అవుతుంటే స్లోగా స్టాక్ పెరగొచ్చు అనమాట బట్ ఇది బ్రేక్ అయిపోయినప్పుడు సో మనం కొంచెం చూసుకోవాలి మాట ఫోర్ హండ్రెడ్ ఫార్టీ లెవెల్స్ బ్రేక్ అయితే మాత్రం ఎగ్జిట్ అయిపోవడం బెటర్ అనమాట అండి రైట్ ఓకే అండి సో మీకు ఇంకేం క్వశ్చన్స్ లేకపోతే సో ఆల్రెడీ మనం సెవెన్ థర్టీ టైం అయింది సో వీల్ కంక్లూడ్ అనమాట అండి సో ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ మోర్ క్వశ్చన్స్ ఓకే రైట్ సో అందువల్ల ఏంటంటే గోయింగ్ ఫార్వర్డ్ సో మార్కెట్కి సో మెయిన్ ఇష్యూ అదనమాట అండి సో మెయిన్ ఫియర్ వచ్చి సో ఒమిక్రాన్ కాదనమాట అండి సో మెయిన్ ఫియర్ వచ్చి ఇన్ఫ్లేషన్ అనమాట అండి రైట్ సో ఇన్ఫ్లేషన్ అనేది బియాండ్ కంట్రోల్ వెళ్ళిపోతే కనుక సో చాలా ట్రబుల్స్ ఉంటాయి కాబట్టి సో చాలా పొలిటికల్ సినిమా చాలా ఇష్యూస్ ఉంటాయి కాబట్టి డెఫినెట్గా సో అది మెయిన్ కాజ్ ఆఫ్ కన్సర్న్ అట్ ద సేమ్ టైం ఇప్పుడే కొంచెం గ్రోత్ పికప్ అవుతుంది లిక్విడిటీ టైప్ చేస్తే మళ్ళీ ఎకానమీ ఇంకా మళ్ళీ లేట్ అయిపోద్దామని చెప్పి సో హాఫ్ ఇయర్ కూడా ఉంటుంది అనమాట అండి సో అందువల్ల ఏంటంటే మన రిజర్వ్ బ్యాంక్ అయితే సో ఈ వీక్లో నేను మిస్ అయ్యాను కదా మన వీడియోలో షేర్ చేయడం అవ్వలేదు సో స్టాటస్ స్టేటస్కో మెయింటైన్ చేయడం జరిగిందనమాట అండి చాలా బ్యాలెన్స్డ్గా స్టెప్స్ తీసుకుంటున్నారు అనమాట అండి సో ఎందుకంటే ఇన్ఫ్లేషన్ యాక్చువల్గా ఇన్ఫ్యాక్ట్ ఇండియా ఇన్ఫ్లేషన్ కూడా రిలీజ్ అయిందే ఫోర్ పాయింట్ వన్ వచ్చింది మన ఇండియా వీఆర్ ఇన్ గుడ్ కంట్రోల్ సో మేబీ రైన్ఫాల్ వల్ల దానివల్ల వాటర్ ఇట్ మేబీ సో మన ఇన్ఫ్లేషన్ వైజు వీఆర్ ఇన్ గుడ్ కంట్రోల్ గుడ్ షేప్ చాలా బెటర్ అనమాట యూఎస్తో కంపేర్ చేసుకుంటే సో ఇన్ఫ్లేషన్ అనేది మనకు కంట్రోల్లో ఉంది కాబట్టి మనకు ఆ ప్రస్తుతానికి ఆ ఫియర్ అయితే లేదన్నమాట అండి సో మెయిన్ ఫియర్ అయితే మాత్రం సో నేను చెప్పడం జరిగింది యూఎస్ అనమాట అండి అంటే ఎఫ్ఐఎస్ ఫారన్ ఫ్లోస్ ఏవైతే ఉన్నాయో అవి ఇష్యూ అవి ఛాన్సెస్ ఖచ్చితంగా కనబడతాయి అనమాట సో దానివల్లే మెయిన్ మార్కెట్ ఎఫ్ఐఎస్ సెల్లింగ్ ఆగినంత వరకు కొంచెం మనం జాగ్రత్తగా ఉంటే మంచిది అనమాట వన్స్ ఎఫ్ఐఎస్ సెల్లింగ్ ఆగితే సో వన్స్ వాళ్ళ దగ్గర ఉన్నంత అమ్మ కూడా అయిపోయిన తర్వాత సో దే హ్యావ్ టు కమ్ అనమాట ఖచ్చితంగా రావాల్సింది ఎందుకంటే ఇండియా ఈజ్ ద బెస్ట్ ప్లేస్ రైట్ ఎందుకంటే మనకి ఇండియా అనేది ఎమర్జింగ్ ఎకానమీ సో ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో చూస్తే కనుక సో చైనా మీద ఏదైతే వ్యతిరేకత ఉందో అది మన ఇండియాకి చాలా ప్లస్ అవుతుంది అనమాట అండి సో మొత్తం గ్లోబల్గా చాలా కంట్రీస్ అన్నీ కూడా దే ఆర్ లుకింగ్ ఆఫ్టర్ ఇండియా యాజ్ ఏ హబ్ అనమాట అండి చాలా వాటికి సో ఇండియా ఈజ్ ద సోర్స్ అనమాట అండి ఎందుకంటే మన దగ్గర అందరూ యంగెస్ట్ పాపులేషన్ ఉన్నారు కాబట్టి డెమోగ్రాఫిక్స్ ఇండియాలోకి చాలా చాలా అడ్వాంటేజ్ అనమాట అండి చాలా అడ్వాంటేజెస్ సిచ్యువేషన్లో మనం ఉన్నాం కాబట్టి సో ఫ్యూచర్ అంతా ఇండియాదే అన్డౌటెడ్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓకే సో అందువల్ల అగైన్ దే హ్యావ్ టు కమ్ అనమాట ఎఫ్ఐఎస్ దే హ్యావ్ టు కమ్ దేర్ ఇస్ నో అదర్ గో సో దే విల్ కమ్ డైరెక్ట్ వన్ వే ద అదర్ వే సో వేరే ఇన్వెస్ట్మెంట్స్ రూపంలో కానివ్వండి డెఫినెట్గా మళ్ళీ ఇండియాకి రావడం అనేది జరుగుతుంది అనమాట అండి బట్ మీన్ వైల్ సో అప్పటి వరకు మాత్రం కొంచెం ఈ హెచ్చుతగ్గులు మార్కెట్లు అప్స్ అండ్ డౌన్స్ అనేవి సో ఇట్ విల్ కంటిన్యూ అనమాట రైట్ సో ఓకే లాస్ట్ స్టాక్ అనమాట సో అగైన్ హరితేజా అడుగుతున్నారు ఓరియంట్ సిమెంట్ గురించి ఓకే సో జస్ట్ ఓరియంట్ సిమెంట్ గురించి ఒకసారి డిస్కస్ చేద్దామండి సో డిస్కస్ చేసి వీడియో కన్క్లూడ్ చేద్దాం ఓకే ఓకే అండి సో ఓరియంట్ సిమెంట్ చార్ట్ ఓకే సో ఇవి ఆల్రెడీ రీసెంట్గా అయితే సిమెంట్ సెక్టర్ అండ్ ఇవన్నీ కూడా బాగానే స్టాక్స్ చాలా మెటల్స్ సెక్టర్ కానివ్వండి స్టాక్స్ అన్నీ చాలా వండర్ఫుల్గా పెరిగాయి కదా ఫ్రెండ్స్ రైట్ ఓకే అయితే ఇది హండ్రెడ్ అండ్ ఎయిటీ దగ్గర మేజర్ రెసిస్టెన్స్ ఉందనమాట అండి సో ఈవెన్ రెండు వేల పదిహేడు రెండు వేల పదహారు పదిహేను ఆ టైమ్స్ చాలా సందర్భాల్లో దానికి ఒక మేజర్ రెసిస్టెన్స్ ఏంటంటే నూట ఎనభై లెవెల్ అనమాట అండి సో వన్ ఎయిటీ లెవెల్ దాటి ప్రైస్ వెళ్ళలేకపోతుంది కాబట్టి సో ఇట్ ఈజ్ అ మేజర్ హడ్డిల్ రైట్ ఇప్పుడు మీరు ఒకవేళ బై చేసినా ఓన్లీ ఒక టెన్ రూపీస్ దగ్గర ఇమీడియట్గా రెసిస్టెన్స్ ఉంది కాబట్టి సో అది మీరు బయ్యంగ్ చేయడం అనేది అడ్వైజబుల్ కాదనమాట అండి రైట్ ఓకే అందువల్ల బయ్యంగ్కి సో అంత సూటబుల్గా లేదనమాట అండి ఓకే సో మీరు చూస్తే కనుక ఒకవేళ మనం ఏదైనా మీరు బై చేద్దాం ఉన్నా కూడా రైట్ సో అంత ఫేవరబుల్గా లేదు ఫ్రెండ్ స్టాక్ అయితే మాత్రం సో ఒకవేళ కనుక మీరు హోల్డ్ చేస్తూ ఉంటే కనుక సో మీరు జస్ట్ స్టాప్లాస్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ లాస్ ప్లాన్ చేసుకోండి ఒకవేళ ఇంకా పైకి వెళ్తున్న హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ అలా వెళ్తే మీరు స్టాప్లాస్ని హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ అంటే స్టాప్లాస్ ట్రైలింగ్ అంటారు అన్నమాట అలా ట్రైల్ చేసుకుంటారండి సో ఒకనొక స్టాప్ లాస్లో మీరు ఎగ్జిట్ అయిపోవడం మంచిది హండ్రెడ్ అండ్ ఎయిటీ పైన ఒకవేళ మంచి వాల్యూమ్స్ తోటి బ్రేక్అవుట్ అయితే కనుక దట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ అప్పుడు మళ్ళీ స్టాక్ కొంచెం న్యూ టెరిటరీలోకి వెళ్తుంది అనమాట అండి సో అప్పుడు కొత్త లెవెల్స్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి సో టిల్ దెన్ సో మళ్ళీ స్టాక్ అయితే మాత్రం కిందకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట ఓకే సో ఇది కంక్లూడ్ చేద్దాం ఫ్రెండ్స్ విత్ దిస్ ఓకే సో ఐ హోప్ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తుంది అనమాట అండి సో కొంచెం ఒక వన్ వీక్ గ్యాప్ తర్వాత సో కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల ప్లస్ కొన్ని ఫంక్షన్స్ అటెండ్ అవ్వడం వల్ల నేను చేయలేకపోయాను మాట వీడియోస్ ఓకే సో మళ్ళీ రేపటి నుంచి నేను రెగ్యులర్గా సో రికార్డెడ్ వీడియోస్ మీతో షేర్ చేస్తాను మళ్ళీ నెక్స్ట్ మండే లైవ్ స్ట్రీమ్లో మనం మళ్ళీ కలుద్దాం అండి ఓకే సో మీన్ వైల్ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే సో డెఫినెట్గా సో యూట్యూబ్ కింద కామెంట్స్ కామెంట్స్లో డెఫినెట్గా యూ కెన్ ఆస్క్ ఓకే సో యాజ్ అన్ వన్ టైం పర్మిట్స్ నేను డెఫినెట్గా మీతో షేర్ చేస్తాను అనమాట రైట్ ఓకే అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సో సి యూ అగైన్ బాయ్